సారి ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికి కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నా. మీరెంతగానో ఈ వీడియోలు చూస్తూ యేసు క్రీస్తు కృపలో ఎదుగుతున్నారని మిమ్మల్ని ఎంతగానో అభినందిస్తూ ప్రభుని గణపరుస్తూ ఉన్నాం. ప్రియమైన వారా, ఒక క్రైస్తవుడిగా క్రీస్తును ఎరుగుట అన్నది మన ప్రధానమైన లక్ష్యం, ప్రధానమైన గురి. ఎందుకనంటే యేసు క్రీస్తును ఏదో పెదాలతో వెర్బల్ గా తెలుసుకోవడం కాదు, గాని ఆయన ఎవరు, ఆయన వ్యక్తిత్వం, గుణలక్షణాలను, ఆయన యొక్క స్వభావం అంతటిని కూడా మనం తెలుసుకుంటూ ఆయన యొక్క కార్యాచరణ ప్రణాళిక ఏంటన్నది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదికి ఈ వీడియోలో మీకు చెప్పాలన్నది ఏంటి అంటే, జీసస్ క్రైస్ట్ ఇన్ ఎ నట్సెల్, యేసు క్రీస్తు యొక్క జీవితాన్ని మీకు సంక్షిప్తంగా, లైఫ్ ఆఫ్ జీసస్ ని చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఆయన యొక్క ఆ హ్యూమిలియేషన్ నుండి ఎగ్జాల్టేషన్ వరకు, దీన్ని ఏమంటారంటే హెవెన్ టు హెవెన్ జీసస్, పరలోకము నుండి దిగివచ్చిన యేసు, పరలోకానికి వెళ్లినటువంటి యేసు, పరలోకానికి ఆరోహణమైన క్రీస్తు అని మనం గమనించవచ్చు. దీన్ని H2H జీసస్ అని అంటారు, హెవెన్ టు హెవెన్ జీసస్. ప్రియమనులారా, యేసు క్రీస్తుని గురించి రెండు వీడియోలు మీకు ముందుగానే చేశాం. యేసు క్రీస్తు ఎవరు, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన గుణలక్షణాలు ఏంటి, ఆయన యొక్క మానవత్వం, ఆయన యొక్క దైవత్వం, క్రిస్టాలజీ అన్న డాక్టరీన్ కూడా చేశాం. మా ఛానల్లోకి వెళ్లి ఆ వీడియోలు చూడాలని కూడా మనం చేస్తూ ఉన్నాం. ఆయన మతమా, ఆయన మార్గమా, ఆయన సహోదరులు ఏమనుకున్నారు, శిష్యులు ఏమనుకున్నారు, పరిసయ్యులు ఏమనుకున్నారు, ఆ సువార్తలో, యోహాన్ సువార్తలో, మిగతా సువార్తల్లో ఆయన గురించి ఎవరేమనుకున్నారు అన్న వీడియో కూడా మీకు చేయడం జరిగింది. కనుక మీరు ఛానల్లోకి వెళ్లి ఆ వీడియోలు చూడాలని మనం చేస్తున్నాం. ఈ వీడియోలో ప్రత్యేకంగా ద లైఫ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు యొక్క జీవితం, ఆయన యొక్క హ్యూమిలియేషన్ నుండి, అంటే పైనుండి ఆయన ఏ విధంగా దిగివచ్చాడు, గర్భధారణ దాల్చడం నుంచి, ఆయన పుట్టుక నుంచి, మళ్ళీ ఏ విధంగా పునరుద్ధానుడై ఆయన శిష్యులకు కనపరుచుకుని పరలోకానికి ఏతించాడు అన్నది మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమనులారా, యేసుక్రీస్తు రాకముందు ఆయన ఎక్కడున్నాడు అని అంటే ప్రీ ఇన్కార్నేట్ గ్లోరీ అని అంటారు. అంటే అనగా శరీర ధారణకు ముందు ఉన్నటువంటి మహిమ, ఆయన ఆకాశములో, పరలోకములో దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. యేసుక్రీస్తు పుట్టలేదు సుమి, ఆయన వచ్చెను అన్న విషయాన్ని మనం గమనించవచ్చు. యోహాను సువార్త 1:14 ఈ మాట మనకు కనిపిస్తాయి. ఆయన ప్రీ ఇన్కార్నేట్ గ్లోరీ, ఆయన నిత్యత్వంలోనే దేవుడుగా ఉన్నాడు. ఆదికాండం 1:1 అలాగే యోహాను సువార్త 1:1-3 కొలస్సీ పత్రిక 1:15-17 మనం గమనించవచ్చు. ప్రియమైన సహోదరి స్నేహితులారా, అనగా మొట్టమొదటిగా మనం నమ్మవలసింది ఏంటంటే ప్రీ ఇన్కార్నేట్ గ్లోరీలో, అనగా శరీర ధారణకు ముందే ఆయన నిత్యత్వ మహిమలో ఆయన ఉన్నాడు అన్నది మనం గమనించాలి. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ మనం గమనించినట్లయితే ఇన్కార్నేషన్ అని అంటారు, అనగా శరీర ధారణ గాయించాడు యేసుక్రీస్తు జీవితంలోనే. ఆయన యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకున్నటువంటి క్రైస్తవ బిడ్డలుగా ఆయన యొక్క ఇన్కార్నేషన్ ని మనం చాలా గట్టిగా నమ్మాలి. శరీర ధారణ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆయన జన్మ నీలాంటి నాలాంటి ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల వంటి జన్మ కాదు, ఆయన యొక్క బర్త్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ యునిక్ అన్న విషయాన్ని మనం గమనించాలి. యోహాను సువార్త 1:14 ఆ వాక్యము, అనగా వాక్యముగా, లాగోస్ గా ఉన్నటువంటి ఆయన శరీర ధారణ గాచి కన్యామరియ గర్భములో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆయన జన్మించాడు అన్నది మనం గమనించుకోవాలి. ఆయన జన్మలో మనం గమనించినప్పుడు పుట్టుక నుంచి బాల్యమంతా కూడా దేవుని కృపలో, మనుషుల దయలో ఆయన వర్ధిల్లినట్లుగా మనం చూడొచ్చు. కన్యామరియ కుమారుడుగా, యోసేపు యొక్క కుమారుడుగా ఆయన బ్రతుకుతూ ఉన్నాడు. ఆయన యొక్క బాల్యమంతా కూడా ఆ యొక్క నజరేతు ప్రాంతములో జరిగాయి అనేది మనం గమనించవచ్చు. అలాగే మీరు గమనించినట్లయితే ప్రియమైనవారా, ఆయన యవ్వనమంతా కూడా ఆ విధంగానే 30 ఇయర్స్ ఆయన ఆ కొడుకుగా ఆయన చేయవలసినటువంటి పనులన్నీ చేస్తూ, యోసేఫ్కి హెల్ప్ చేస్తూ, మరియమ్మని ఆయన చూసుకుంటూ ఆయన యొక్క జీవనమంతా జీవించాడు అన్న విషయాన్ని మనం గమనించవచ్చు. 30 సంవత్సరంలో
ఆయన మినిస్ట్రీలోనికి రావడం అనేది మనం చూస్తాం. 30 ఇయర్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 30 హీ కేమ్ టు మినిస్ట్రీ. ఆయన గలీలియా సమరయ ప్రాంతాల్లో తిరుగుతూ ఆయన సువార్త ప్రయాణాలు 3.5 సంవత్సరాల పరిచర్య చేశాడు అన్నది మనం గమనించవచ్చు. దీన్ని ఎర్త్లీ లైఫ్ ఆఫ్ జీసస్ అని అంటారు. ఆయన పుట్టుక నుంచి ఆయన సిలువ మరణంకి ఎక్కినంత వరకు కూడా ఆయన జీవితాన్ని ఎర్త్లీ లైఫ్ అని అంటారు. కపర్నియా గలీలియా సమరియా జెరూషలేమ ప్రాంతాల్లో ఆయన సువార్త ప్రయాణం చేస్తూ 150 కి పైగా కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తూ అనేక మంది శిష్యులను ఆయన తయారు చేస్తూ దేవుని వాక్యాన్ని బోధిస్తూ అనేకులకి స్వస్థతలిస్తూ అనేకులకి ఆయన దేవుడుగా కనపరుచుకుని యెహోవా దేవుడిని నేనే అన్న విషయాల్ని ఆలోచనింపజేస్తూ నేనే మెస్సయ్యని నేనే అభిషక్తుడును నేనే క్రీస్తును నేనే మీరు ఎదురు చూస్తున్నటువంటి యూదుల రాజును అని ఆయన అనేక విధాలుగా ఆయన కనపరుచుకున్నాడు. దీనికోసం 4 సువార్తలు అనేవి మనం చూడవచ్చు. ప్రియమైన సహోదరి స్నేహితులారా, తర్వాత ఆయన క్రూసిఫిక్షన్ అన్నది కూడా మనం గమనించవచ్చు. ఆయన సిలువ మరణం, ఆయన సిలువ మరణం, మనుషులందరి పాపం కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఇది కూడా మనం నమ్మాలి. ఆయన యొక్క ప్రీ ఇన్కార్నేట్ గ్లోరీని నమ్మాలి, ఆయన యొక్క ఇన్కార్నేషన్ నమ్మాలి, ఆయన యొక్క ఎర్త్లీ లైఫ్, ఆయన భూలోకంలో జీవించినటువంటి ఎర్త్లీ లైఫ్ నమ్మాలి, అలాగే ఆయన క్రూసిఫిక్షన్ సిలువ మరణాన్ని కూడా మనము నమ్మాలి. ఆయన ఎందుకు బలయ్యాడు ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన ఎందుకు ఆ సిలువలో కొరడాల చేత కొట్టబడి ఆయన హింసించబడి వేదన పడి ఆయన చనిపోయాడు? మనుషులందరినీ కూడా పాపము నుంచి విడిపించడానికే ఆయన చనిపోయాడు అన్నది మనం గమనించాలి. చనిపోవడం మాత్రమేనా, చనిపోయిన తర్వాత ఆయన సమాధిలో పెట్టబడి 3వ దినాన ఆయన పునరుద్ధానుడై లెగిచాడు. ఇది చరిత్ర వాస్తవం. ఏ మనిషి కూడా, ఏ దేవుడు కూడా ప్రపంచ చరిత్రలో చేయనటువంటి ఒక గొప్ప అద్భుతం యేసుక్రీస్తు ప్రభు చేశారు. ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా ఆయన 3వ దినాన్ని లెగిచాడు. ఇది చరిత్ర వాస్తవం. యేసుక్రీస్తు లెగిచాడు అన్నది మనం నమ్మాలి. ఆయన పుట్టాడన్నది మనం ఎంత నమ్ముతున్నామో, ఆయన జీవించాడన్నది ఎంత నమ్ముతున్నామో, ఆయన సిలువలో మరణించాడన్నది మనం ఎంత నమ్ముతున్నామో, ఆయన పునరుద్ధానుడిగా ఆయన లెగిచాడన్నది మనం గమనించాలి. దీనికోసం 1 కొరింథీ పత్రిక 15:1-3 మనం గమనించినట్లయితే హీ కేమ్, హీ డైడ్, హీ రోజ్ అగైన్ ఆన్ ద 3rd day అన్న విషయాన్ని మనం గమనించాలి. దీన్నే సువార్త అని అంటారు. ప్రేమైన సహోదరి స్నేహితులారా, అంత మాత్రమే కాదు గాని ఆయన పునరుద్ధానుడిగా లేచిన తర్వాత 40 రోజులు ఆయన అనేకులకు కనపరుచుకున్నాడు. ఇది కూడా మనం నమ్మవలసిన చాలా ప్రాముఖ్యమైన సంగతి. ప్రేమలరా, ఆయన తోమా అపనమ్మకస్తుడు కనుక తోమాను కలిశాడు, పేతురును కలిశాడు, అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది శిష్యులను ఆయన కలుసుకొని ఆ ఎంఐ మార్గంలో ఆ శిష్యులతో ప్రయాణమయ్యాడు. వాళ్ళతో కలిసి తిన్నాడు, వాళ్ళతో కలిసి ఉన్నాడు. ఆయన బోధించినట్లుగా కూడా మనం గమనించవచ్చు. ప్రేమలరా, అలాగా ఆయన 40 దినాలు కనపరుచుకుని ఆయన తిరిగి పరలోకానికి ఆరోహణమయ్యాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. అసెన్షన్ అని అంటారు. ప్రియమైన అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ఆయన ఆరోహణమై తిరిగి పరలోకానికి వెళ్ళాడు అన్నది గమనించాలి. ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన విషయం మీకు చెప్పాలని ఇష్టపడుతున్నా. అయితే యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? చాలా మంది ఏమంటారంటే యేసుక్రీస్తు ఆయన చనిపోలేదు, మోర్చిపోయాడు, తర్వాత ఆయన శిష్యులు ఆయన శరీరాన్ని తీసుకుని వెళ్ళాడు, ఆయన హిమాలయాలకు వచ్చి ఆయన అక్కడ వివాహం చేసుకున్నాడు, పిల్లలను కన్నాడు అని చెప్తారు. ప్రియమైన వాళ్ళరా, చరిత్ర చెప్తున్న విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్ కూడా మనం ఆలోచన చేయాలి. ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఆయన పరలోకానికి వెళ్ళినట్లుగా ఆధారాలు ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? సిట్టింగ్ ఎట్ ద గాడ్స్ రైట్ హ్యాండ్. ఆయన తండ్రి అయిన దేవుని ఎదుట ఆ కుడిపార్శ్వమున ఆయన కూర్చున్నాడని లేఖనాలు మనకు చెప్తా ఉన్నాయి. రోమాపత్రిక 8:34 ఈ వచన భాగాన్ని మనం చూడొచ్చు. ప్రియమైనవారా, ఆయన ఇప్పుడు విజ్ఞాపనకర్తగా ఆయన ఉన్నాడు. మన కొరకు ఆయన తండ్రి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు. మనల్ని తిరిగి పరలోకం చేర్చడానికి ఆయన బంగారపు ఇల్లును మన కొరకు ప్రిపేర్ చేస్తున్నాడు అన్న విషయాన్ని కూడా మనం గమనించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంత మాత్రమే కాదు గాని వాట్ నెక్స్ట్, ఏంటి యేసుక్రీస్తు చేస్తాడు అని మీరు అడగొచ్చు. ఆయన తండ్రి అయిన కుడిపార్శ్వం మీద దగ్గర ఉండడం మాత్రమే కాదు గాని ఆయన హీ విల్ కమ్ అగైన్. ఆయన 2వ రాకడలో ఆయన రాజుగా రాబోతున్నాడు. మొదటి తెస్తులోని పత్రిక 4:16 ఈ మాటలు మనము గమనించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆయన 2వ రాకడలో ఆయన రాబోతున్నాడు.
చేశాడు అన్నది మనం గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రియమైనవారా, అలాగే ఫ్యూచర్ రెయిన్ కూడా ఉంది. ఆయన రెండో రాకడలో రావడం మాత్రమే కాదు, గాని ఆయన రెండో రాకడలో 1000 ఏండ్ల పరిపాలన జరుగుతా ఉంది. ప్రకటన గ్రంథం 5:13 మనం ఈ విషయాలన్నీ కూడా గమనించవచ్చు. ప్రియమైనవారా, ఇంకా మనం గమనించినట్లయితే ఎటర్నల్ గ్లోరీ, నిత్య మహిమలోనికి ఆయన తిరిగి మళ్ళీ వెళ్తాడు, మనల్ని కూడా అక్కడ తీసుకుని వెళ్తాడు. నూతన ఆకాశము, నూతన భూమి ఆయన తిరిగి ఆయన సృష్టిస్తాడు. రీక్రియేషన్ అనేది జరుగుతా ఉంది అన్న విషయాన్ని గమనించాలి. దీన్నే హ్యూమిలియేషన్ అండ్ ఎగ్జాల్టేషన్ ఆఫ్ క్రైస్ట్ అని అంటారు. ప్రీ ఇన్కార్నేట్ గ్లోరీ నుండి నిత్యత్వ మహిమ నుండి ఆయన నిత్యత్వ మహిమలోనికి ఎలా వచ్చాడు, దీన్ని ఒక యూ షేప్ లో మీరు ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు చరిత్రను మనము ఈ యూ షేప్ లో ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ముందుకెళ్లాలి. అంటే నిత్యత్వ మహిమ నుండి నిత్యత్వ మహిమకు ఆయన వచ్చాడు. అంటే ఆయన శరీర ధారణకు ముందు ఆయన ఉన్నాడు వాక్యముగా, ఆయన శరీర ధారణగా ఆయన వచ్చాడు, ఆయన పుట్టాడు, ఆయన పుట్టిన తర్వాత ఆయన జీవించాడు, జీవించిన తర్వాత ఆయన మరణించాడు, మరణించి తిరిగి పునరుద్ధానుడయ్యాడు, పునరుద్ధానుడైన తర్వాత ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళాడు, ఇప్పుడు తండ్రి కుడిచిపార్శ్వం దగ్గర ఆయన ఉన్నాడు, ఆయన మళ్ళీ రెండో రాకడలో రాబోతున్నాడు, మళ్ళీ తిరిగి నిత్యమయములోనికి ఆయన వెళ్తాడు. ప్రియమైనవారా, జీసస్ క్రైస్ట్ ఇన్ నట్సల్ అని అంటారు. ఇది మనం స్టడీ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది స్టడీ చేయాలంటే 4 సువార్తలు మనం చదువుతూ, పౌలు పత్రికలు చదువుతూ, మిగతా పత్రికలు చదువుతూ, ప్రకటన గ్రంథాన్ని మనము చదివినట్లయితే దేవుడు మీతో మాట్లాడతాడు. నోయింగ్ క్రైస్ట్ ఈజ్ అవర్ లైఫ్ టైం గోల్. యేసు క్రీస్తుని ఎరుగుట అనేది మన యొక్క భవిష్యత్ లక్ష్యం, ఆశయం అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తూ, హ్యూమిలియేషన్ టు ఎక్సాల్టేషన్, యేసుక్రీస్తు దీనత్వము నుంచి, యేసుక్రీస్తు యొక్క మానవత్వము నుండి ఆయన నిత్యమయములోకి ఎలా వెళ్ళాడో మీరు ఆలోచన చేయాలని మనవి చేస్తున్న డిస్క్రిప్షన్ నోట్స్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులకు ఈ వాక్య భాగాలు ఉపయోగపడాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ ఛానల్ని మీ కొరకు సిద్ధం చేస్తున్నాం. కనుక వినండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మీతో ఉంటాడు. ఆయన్ని ఎరుగుతూ ఆయనలో ఎదగాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.